ఎట్టకేలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని 50వ డివిజన్ లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలు అందని వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ ఆర్ తిరుపతి కోరారు. సామరస్యపరంగా పరిష్కరించుకోదగ్గ కేసులలో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, వివాహ కుటుంబ తగాదా కేసులు, ఇతర కేసులలో పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించాలని జిల్లా జడ్జి ఆర్ తిరుపతి కోరారు. హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంచన్బాగ్ హఫీజ్ బాబా నగర్లోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 4 ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి చేరుకుని 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని బట్టల షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న కంచన్బాగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ యువమోర్చా చేపట్టిన సంఘర్షణ యాత్ర కడపకు చేరింది. ఏపీకి రాజధాని ఎక్కడో చెప్పలేని అసమర్థ సీఎం జగనేనని ఆరోపించారు. మేనిఫెస్టోలోని 90% హామీలు పూర్తి చేశామని చెబుతున్న జగన్ మద్యపాన నిషేధం అమలు చేయకుండా ఎలా పూర్తి అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ కేంద్రం ఇస్తున్న నిధులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. 2 కుటుంబ పార్టీల కవంద హస్తాల నుంచి బయటపడకపోతే ఏపీ అంధకారమేనన్నారు. చాలిచాలని వేతనాలకు పనిచేస్తున్న ఆప్కస్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేయకపోవడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్ ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పి 3 ఏళ్లైనా అతిగతి లేదన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులను పర్మనెంట్ చేయకపోగా వారికి పథకాలను కూడా అమలు చేయకుండా కడుపు కొట్టడం సరికాదన్నారు. చెప్పేదొకటి చేసేది మరొకటి అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. వ్యవసాయ కార్మిక సంఘాలు ఏఐటియుసి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 100,000 కోట్లు బ్యాంకులను మోసం చేసి పన్నులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న సంపన్నులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. దేశానికి సంపద సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదంటూ విమర్శించారు. గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేశామని గొప్పలు చెబుతూ దేశంలో ఆదివాసి గిరిజన అటవీ చట్టాలను సవరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యవసాయ కార్మికుల పట్ల ద్వంద్వ వైఖరిని విడనాడకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెంలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొత్తగూడెంలోని సింగరేణి గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యం అవ్వడం లేదు. సింగరేణి అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరాయంగా వర్షం కురుస్తూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల ఖమ్మంలో నిరసన బాటపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీరింగ్ జేఏసీ దేశవ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్లరంగు చొక్కాలు ధరించి మహాధర్నాలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బట్ల దిన్నెలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో గ్రామంలో పర్యటించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. తమ గ్రామానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు శాశ్వత భవనాలు నిర్మించే విధంగా అన్ని చర్యలు చేపడుతుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ తదితర నిర్మాణ పనులను 95% పైగా పూర్తయ్యాయన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఉన్న 24 వ్యవసాయ సహకార పరపతి సంఘాలన్నింటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్ ట్రాన్స్కో కార్యాలయం ముందు బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు విద్యుత్ ఉద్యోగులు. అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలకి విద్యుత్ సంస్థలన్నీ అప్పగించాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యోగులే కాకుండా రైతులు, నిరుపేదలు నష్టపోతున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంగనపాలెంలోని సాయిబాబా ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ పూజారి శ్రీరామచంద్రమూర్తి ముఖద్వారం తెరిచి ఆలయంలోకి ప్రవేశించి చూడగా ఆలయం ఎడం భాగంలో ఉన్నటువంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఆలయ ద్వారాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీలోని 60,000 రూపాయల నగదును, 3 CCTV కెమెరాల మానిటర్తో పాటు పూజ సామాన్లు సైతం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే గతంలో సైతం ఆలయ వెనుక భాగం తలుపులు పగలగొట్టి దొంగలు 3 సార్లు ఆలయంలోని నగదును ఎత్తుకెళ్లినట్లుగా, 4వ సారి దొంగలు పట్టడం చర్చనీయాంశంగా మారింది. దొంగలు సాయిబాబా ఆలయాన్ని ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు, అర్థం కాని పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ MRO కార్యాలయం సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 4 ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. సంఘటనా సమయంలో కారు వేగం అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్ మెట్ల భాగాన్ని ఢీకొట్టి ఆగింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పరారయ్యాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ ఉద్యోగులు స్థానిక డివిజన్ విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్ శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతోందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్త మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. కార్యరూపం దారిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.